మెగా హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌజ్ను స్థాపించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే ఆ ప్రొడక్షన్ హౌజ్ నుంచి మొదట సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చింది. ఇక ఆ తరువాత తన అభిమాని నితిన్ను హీరోగా పెట్టి చల్ మోహన్ రంగా అనే సినిమాను నిర్మించాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా పవన్ కు పెద్దగా లాభాలను అందించలేదు. సక్సెస్ అయితే పవన్ సొంత ప్రొడక్షన్ లోనే వెంటనే మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే, త్వరలోనే పవన్ కళ్యాణ్ మరో యువ హీరోతో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు, ఆయన సొంత మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తోనే సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడట. పవన్ తో ఇదివరకు గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసిన బాబీ, కిషోర్ కుమార్ పార్థసాని ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేశాడు. మొదట సినిమా ఉప్పెన ఇంకా రిలీజ్ కాలేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను పూర్తి చేశాడు. మరి పవర్ స్టార్ సినిమాను ఎప్పుడు తెరపైకి తెస్తాడో చూడాలి. మెగా హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌజ్ను స్థాపించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే ఆ ప్రొడక్షన్ హౌజ్ నుంచి మొదట సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చింది. ఇక ఆ తరువాత తన అభిమాని నితిన్ను హీరోగా పెట్టి చల్ మోహన్ రంగా అనే సినిమాను నిర్మించాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా పవన్ కు పెద్దగా లాభాలను అందించలేదు. సక్సెస్ అయితే పవన్ సొంత ప్రొడక్షన్ లోనే వెంటనే మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే, త్వరలోనే పవన్ కళ్యాణ్ మరో యువ హీరోతో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు, ఆయన సొంత మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తోనే సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడట. పవన్ తో ఇదివరకు గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసిన బాబీ, కిషోర్ కుమార్ పార్థసాని ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేశాడు. మొదట సినిమా ఉప్పెన ఇంకా రిలీజ్ కాలేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను పూర్తి చేశాడు. మరి పవర్ స్టార్ సినిమాను ఎప్పుడు తెరపైకి తెస్తాడో చూడాలి.